మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 23వ వచనం అందరూ కలిసి ఆ వచనాన్ని ముందుగా చదువుకుందాం. రైట్. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చాలు, ఆ వచనం మరొకసారి చదువుకుందాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇదే భాగంలో మొదటి కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుతామా? మొదటి కొరింథీ 2:2, నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. సో ఈ భాగంలో మనం సిలువ వేయబడిన క్రీస్తు అన్న మాట మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం 23లో కూడా ఏముంది? సిలువ వేయబడిన క్రీస్తు. 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా సిలువ వేయబడిన యేసు క్రీస్తు అన్న మాట మనం చూస్తున్నాం. సో ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ దగ్గర వస్తున్నాయి కాబట్టి సిలువను గురించి ధ్యానించాలి అని చెప్పి, అసలు సిలువను ఒక ప్రాముఖ్యత ఏంటి, మనము సిలువను గురించి అంత ఎందుకు విలువగా ఎంచాలి అని చెప్పి ఈ టాపిక్ని గురించి ఆరాధన వర్తమానంగా ధ్యానించాలని ఇష్టపడుతున్నా. క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువే సిలువ. సిలువ లేకపోతే అసలు క్రైస్తవ్యమే లేదు. అసలు ద క్రాస్ ఇస్ సెంట్రల్ ఫర్ క్రిస్టియానిటీ అని భక్తుడు అన్నాడు. అయితే ఈ సిలువలో జరిగిన కార్యం ఏంటి, సిలువ ద్వారా ఎటువంటి మేలు మనకు జరిగింది, ఈ టాపిక్ మీద ఈ దినం కనీసం మనం ఒక 4 లేదా 5 విషయాలు మనం తెలుసుకున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఆయన చేసిన సిలువ కార్యం గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పౌలు ఇక్కడ అంటుంది, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం అంటున్నాడు. స్వస్థపరుస్తున్న క్రీస్తును ప్రకటిస్తున్నాం అంటలేదు. లేకపోతే సుఖభోగాలు భాగ్యాలు ఇస్తున్న క్రీస్తును ప్రకటిస్తున్నాం అంటలేదు. కానీ ఏ క్రీస్తును ప్రకటిస్తాను అంటున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అంటున్నాడు. ఈ కాలంలో మనం చూస్తున్నాం యేసు ప్రభుని పరిచయం చేయడానికి యేసుని నమ్ముకుంటే మీకు అన్ని కష్టాలు పోతాయి. కష్టాలు తీసేసిన యేసు అని ఏమని రాస్తుంది ఇక్కడ? లేదు కదా. పౌలు ఆయన వాక్యం చెప్పేటప్పుడు దేనికోసం చెప్తున్నాడు అంటే సిలువ వేయబడిన క్రీస్తు అంటున్నాడు. రోగాలు తీసేసే, రోగాలు బాగు చేసేసే క్రీస్తు అంటలేదు. లేకపోతే మీకు కొత్త కొత్త ఇల్లులు ఇచ్చే క్రీస్తు అంటలేదు. లేకపోతే ఆయుష్ ఇచ్చే క్రీస్తు అంటలేదు. సిలువ వేయబడిన క్రీస్తు అంటున్నాడు. ఎందుకు అంత ప్రాముఖ్యంగా మనం ఎంచాలి? ఎందుకు సిలువ అన్నది మనకు కేంద్ర బిందువు? వైస్ ఇట్ సో ఇంపార్టెంట్? ఇదను కొన్ని వచనాలు మనం చూద్దాం. మొదటి యోహాను 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయము 10వ వచనం. సిలువలో జరిగిన సంఘటన ఏంటి? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను అన్న మాట మనం చూస్తున్నాం. సో సిలువలో జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటండి అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది. చెప్పండి ఆ మాట, మన పాపములకు ప్రాయశ్చిత్తం. చూడండి, ఈ సందర్భంలో సాధారణంగా ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ వచ్చే టైంకి అందరూ మాకు గుడ్ ఫ్రైడే జరుగుతుందండి, ఈస్టర్ జరుగుతుందండి, మాట్లాడడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకుంటా ఉంటాం. ఎవరన్నా అడిగారనుకో, ఓ ఏంటి గుడ్ ఫ్రైడే, ఏంటి అడగాలి, ఏం చేస్తారు అంటే యేసు ప్రభు సిలువ వేసిన రోజు అని అంటే అప్పుడు అంటారు యేసు ప్రభు చనిపోతే మీరు పార్టీ చేసుకుంటున్నారంటే అని అన్నారనుకోండి ఎవరన్నా, అప్పుడు మీరు ఏం చెప్తారు? అవును కదా, యేసుని చనిపోయిన రోజు అయితే మనం ఏంటి పార్టీలు చేసుకుంటున్నాం, ఏదో సంతోషిస్తున్నాం ఏంటి అని చెప్పి అయోమయంలో పడకూడదు. అసలు సిలువలో ఏం జరిగింది అన్న ప్రశ్నకు జవాబు సిద్ధంగా మాకు ఉండాలన్నమాట. అందుకోసం ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. సిలువలో మొట్టమొదటి జరిగింది ఏంటంటే మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రాయశ్చిత్తం అన్న మాటకి అర్థం ఏంటండి అని చూస్తే ఈ మొదటి యోహానులోనే
మొదటి అధ్యాయం రెండో వచనం సారీ రెండో అధ్యాయం రెండో వచనం చూడండి. శాంతికరమై ఉన్నాడు, ఉందా? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. చూడండి, శాంతికరమై ఉన్నాడు అన్న మాటను ఉపయోగించి పక్కన చిన్నది నాలుగు అన్న సంఖ్య ఉంది, చూసారా? ఫుట్ నోట్ లో ఏం రాస్తుంది? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. నీకు కనపడుతుందా ఈ బైబిల్లో? సో శాంతికరం అన్న పాదం ఉపయోగించాడు. సో ప్రాయశ్చిత్తం అన్న శాంతికరం అన్న ఒకటే కదండి. ఇప్పుడు ఎవరు కోపం శాంతించింది అని చూస్తే, ప్రాయశ్చిత్తం చేసినప్పుడు దేవుని కోపం శాంతించింది, దేవుని కోపం చల్లారి వెళ్ళారు. సో ప్రాయశ్చిత్తం అన్న పదం మనం ఉపయోగించేటప్పుడు మనకు ఒక్కటి అర్థమైపోయి గుర్తుండిపోవాలి ఏంటంటే, దేవుని కోపం చల్లారి. చెప్పండి, దేవుని కోపం చల్లారి. ఇన్ఫాక్ట్ ఈ ప్రాయశ్చిత్తం గురించి మనం పాత్ర గ్రంథం నుంచి చూసుకుంటూ వద్దాం. ఒక అద్భుతమైన విషయాన్ని నేను పాత్ర గ్రంథంలో చూపిస్తాను, దేవుని కోపం చల్లారటం అంటే ఏంటి అని. మనం దేవుడు అసలు ఎందుకంటే కోపం వచ్చింది ఫస్ట్ మనంటే, మనిషి అంటే మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధులైన దేవుడు అని చూసి చూడనట్టు వదిలేడు కాదంటే, ఆయన పరిశుద్ధత కోపం ప్రొడ్యూస్ చేస్తుంది. ఆది విపరీతమైన కోపం పాపం చూస్తే ఆగ్రహం. అందుకోసం రోమీ ప్రసంగ మొదటి 18వ వచనం అంటాడు, దేవుని కోపం పరలోకము నుంచి బయలుదేరింది అంటాడు. చూడండి, మీరు చూడండి రోమీ ప్రసంగ పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, రోమా 1:18. దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడింది. ఎందుకోసం? మనుషుల యొక్క సమస్త దుర్నీతి చేత, సమస్త భక్తిహీనత బట్టి దేవుడు కోపం పరలోకం నుంచి బయలుదేరింది. సో దేవుడు ఎందుకంటే కోపిస్తున్నాడు చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఆయన భక్తిహీనత అన్న, దుర్నీత అన్న ఆయన సహించిన వాడు. అయితే మనుషులందరూ పాపం చేసింది కాబట్టి దేవుడు ఉగ్రత ఆయన కోపం మన పైన వచ్చింది. అయితే ఆ కోపము శాంతింపాలి, శాంతింప చేయాలి. ఇప్పుడు చూడండి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది ఏంటి అంటే నేను చెప్తున్న తీవ్రత ఏంటో మీకు అర్థం అవుతుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం దయచేసి తీయండి. సంఖ్యాకాండం పదహారో అధ్యాయము 41-48 వచనాలు. ఇక్కడ ప్రాయశ్చిత్తం అన్న పదం కనీసం 2 సార్లు ఉపయోగించబడింది. ఎక్కడెక్కడ? 46వ వచనంలో ఉంది కదా, వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయము అనమాట. మళ్ళీ 48వ వచనంలో కూడా ఏముంది? కాదు, 47వ వచనం చివరన ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసింది. ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటో మీకు చెప్తా. ఏమైందంటే, ఇస్రాయల్ సమాజం వాళ్ళు ప్రయాణం చేసి ఐగుప్తు దేశం నుంచి కనానుకు వస్తున్నారన్నమాట. అయితే ఒకనొక చోట్న ఏం జరిగిందంటే, మనుషులు మోషే ఆహరణ మీద తిరగబడ్డారు. మోషే ఆహరణ ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న లీడర్స్ అన్నమాట. దేవుడు వాళ్ళని వాడుకొని అంత భయంకరమైన ఈ ఐగుప్తు దాస్యత్వం నుంచి వాళ్ళని విడిపించి అలా ప్రయాణం చేసుకుని వాళ్ళు వస్తూ ఉంటే, వాళ్ళని చక్కగా నడిపిస్తూ ఉంటే వాళ్ళ మీదే తిరగబడ్డారనమాట. అసలు అలా తిరగబడ్డానికి దేవుడు చాలా కోపం వచ్చింది. దేవుడు ఒక్కటే అన్నాడు, మోషే అహరోను మీద పక్క తప్పుకోండి, వీళ్ళందరూ కూడా నాశనం చేసేస్తాను అన్నాడు. అప్పుడు మోషే అహరోన్లు
అయ్యో బాబా వీళ్ళందరినీ దేవుడు నాశిస్తాడు ఆయన కోపం ఆయన మీద పడుతుందని చెప్పి ముందు ఆయన మీద సాగిలు పడ్డారు. ప్రభువా దయచేసి నీ కోపం వాళ్ళ మీద రాకుండా చేయని చెప్పి అడుగుతున్నారు. అయితే వెంటనే మోషేకి ఒక ఐడియా వస్తుంది. అహరోను చెప్తాడు. అహరోన్ అంటే ఎవరు? ఆయన సహోదరుడు అనమాట, బ్రదర్. నువ్వు అర్జెంట్కి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసి ఆ ధూపాన్ని పట్టుకొని నువ్వు ప్రజల మధ్య నించో, లేకపోతే దేవుని కోపం వాళ్ళ మీద వచ్చి మొత్తం అందరూ కూడా నాశనం అయిపోతారు. ఈ లోపల ప్రాయశ్చిత్తం అంటే ఏం చేశాడన్నది నేను తర్వాత చెప్తాను. ఈ స్టోరీ ముందు అర్థం చేసుకో. ఈ లోపల అహరోను వెళ్ళాడు, దేవుని మందిరంలోకి వెళ్ళాడు, ప్రాయశ్చిత్త కార్యం చేశాడు. పరిగెట్టుకుని వచ్చి అక్కడ ఎక్కడి నుంచి ఉన్నాడో చూడండి. ఇప్పుడు 48వ వచనం, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవగడ తెగులు అది. మీకు ఏమర్థమైంది ఆ లైన్ ప్రకారం? ఇప్పుడు అంటే తెగులు వచ్చి ఒక్కొక్కరు పట 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 రాలిపోతున్నట్టు చచ్చిపోతున్నారు. అంటే దేవుడు కోపం ఎలా వచ్చిందంటే ఒక్కొక్కటి చచ్చిపోతుంది చూస్తుంటే పడిపోయి ఒక్కొక్కటి అది చచ్చిపోతుంటే అహరోను కానీ ఒక క్షణం లేట్ అయితే ఏముంది మీరు కూడా చచ్చిపోతారు. అంటే దేవుడు కోపం ప్రవాహంలో వచ్చేస్తుంది అనమాట. ఈయన పరిగెట్టుకుని వెళ్ళి చచ్చిన వాళ్ళకి ఇంకా బ్రతుకున్న వాళ్ళకి మధ్యన అలా నిలిచినాడు. దేవుని కోపం అక్కడ వరకు వచ్చి అలాగా అబ్బాయి మీకు. అయితే ఈయన ప్రాయశ్చిత్త కార్యం ఏం చేశాడండి అని చూస్తే, దేవుని మందిరంలోకి వెళ్ళి బలి ఇచ్చి ఆ రక్తం ఉంటుంది కదా, ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది, మందసం పైన కరుణాపీఠం అని ఉంటుంది అన్నమాట. ఆ కరుణాపీఠం మీద 7 రక్తాన్ని ప్రోక్షించాడు. ఏం చేశారట? రక్తాన్ని ప్రోక్షించాడు. ఎప్పుడైతే 7 రక్తాన్ని ప్రోక్షించాడో అది ఆ కార్యము దేవుని కోపం చల్లారడానికి కారణమైందన్నమాట. అదే ప్రాయశ్చిత్త కార్యం. అయితే ఇప్పుడు సిలువలో ప్రభు ఏం చేశాడంటే మన పాపానికి ఆయన ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేశాడు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు మరణించడం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా దేవుని కోపం ఏమైందంటండి? చల్లారు. అదో మీకు అది ప్రాయశ్చిత్తం అంటే. ఇక్కడ విజువల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ మనకు కనిపించింది. చూసారా నా సంఖ్యాకాండం 16 అధ్యాయంలో దేవుడు కోపం మన పైన ఉంది. నేను ఇంతకుముందు కూడా మాట చెప్పాను, మాకు కూడా చాలా కోపాలు వస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషికొండలోనే ఎవడని వచ్చి ఎవడని చంపేశాడు అనుకోండి, దొరికిపోయాడు, ఋషికొండలో అందరూ కోపం వచ్చేస్తాయి. ఒకటే అంటారు, ఆడిని బయట పంపించండి, ఆడిని నెలజెత్తాం, అదే మొత్తం మన కోపం అంతా చూపిస్తాం కదండి. ఒకవేళ పోలీసు వెళ్ళి వెళ్ళి దాసిడు వెళ్ళిపోండి, మనకేమొస్తుంది? ఇంకా కోపం వచ్చేది, దాన్ని బయటకి తీసుకొస్తారో లేదా? ఇప్పుడు మన కోపం శాంతించాలంటే ఏం చేయాలి? ఆ తప్పు చేసిన వాళ్ళని సమాజం ముందు తీసుకొచ్చి ఆడి తగ్గ శిక్ష పడితే అప్పుడు మన కోపం ఏమవుతుంది? శాంతిస్తుంది. సేమ్ థింగ్, మనం చేసిన పాపానికి తగ్గ శిక్ష పడాలి అంటే యేసు ప్రభు దైవ కుమారుడి లోకానికి వచ్చి ప్రాణము పెట్టాలన్నమాట. ఆయన శిక్ష భరించాడు కాబట్టి నీకు నాకు ఆ ఉగ్రత మన మీద పడకుండా దేవుడు తప్పించాడు ఉగ్రత నుంచి. దేవుడు కోపం మనపైన ఉన్న కోపం ఏమైంది? చల్లారు. దేవుడు కోపం చల్లార్చడానికి నువ్వు నేను ఎన్ని వేషాలు వేసినా కూడా పనిచేయ. కొంతమంది దేవుడు కోపం చల్లార్చడానికి ఎలాంటి పనులు చేస్తారు తెలుసా? ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఏం చేసిందంటే ఈ ఏదంటే చూసారా కర్పూరం, దాన్ని ఇలిగించి చేతి మీద అంటించుకుంటాడు. చేతిని అంటించుకుంటే ఏమవుతుంది? కాలుతాడు అని కాల్చుకుంటాడు. అంటే దేవుడు చూసి అమ్మయ్యా నువ్వు కాల్చుకుంటున్నావు కదా నా కోపం వచ్చి తగ్గిందిలే అంటాడు. ఆయనకి ఇంకా మండిపోతాయి, ఇంకా మండుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే నిప్పులు వేసుకుని దాన్ని నడుచుకుని వెళ్ళిపోతాడు. అవన్నీ చూసి దేవుడు ఓహో పోలే కొంచెం బాగా కాల్చుకున్నావులే నీకు కొంచెం కోపం తగ్గింది నీ మీద. అలాంటివి చేస్తే ఆయనకి ఇంకా మండిపోతాయి. అంటే ఆయన కోపం తగ్గించక మన సొంత ప్రయత్నాలు చేసి ఆయన ముందు చూపించడం అన్నమాట. ఆయన కోపం తగ్గడానికి దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది, అది ఏంటంటే సిలువ మార్గం. ఆ సిలువ మార్గంలోనే దేవుడి కోపం ఏమవుతుంది? చల్లారాలు. అందుబాటు మన దేవుని ఏం చేయాలి చెప్పండి? సిలువ చేయాలి. నా పైన దేవుని కోపం ఉందా, అది చల్లారిందా, దాని కారణం సిలువ. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి? స్థితులు చెల్లించాలి. నేను ఏం చేసినా కూడా ఆ కోపం చల్లారు. ఇన్ఫ్యాక్ట్ ఆ కోపం క్లియర్గా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే నరకంలో కనపడుతుంది. నరకం గురించి అర్థం చేసుకుంటే దేవుని కోపం ఎలాంటిదో అర్థం అవుతుంది అనమాట. నరకంలో ఒక వ్యక్తిని వేసిన తర్వాత ఎంతకాలం కాలుతుంటాడు? యుగ యుగాలు కాలుతాడు. నరకం గురించి నాకు మాట ఏంటో తెలుసా? అగ్ని ఆరదు అంటే అర్థం ఏంటి? అగ్ని ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు పురుగు చావదు అంటే నువ్వు చావు, ఆత్మ చావదు. ఆత్మ యుగ యుగాలు కూడా ఆ శిక్ష భరిస్తూనే ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు.
ఇంకోటి తెలుసా నరకంలో ఏముంటది తెలుసా, ఏడుపు పండు కొరుకుట. ఏముంటదట? ఒక పక్కన ఏడుస్తారు కూర్చొని. ఎందుకు ఏడుస్తారు? ఏడాల్సిందే అక్కడ, ఎందుకురా ఇక్కడ వచ్చాను అని చెప్పి ఏడుస్తూ గుండ్లు బాదుకుంటా ఉంటాను అన్నమాట. ఇంకోటి తెలుసా, వాళ్ళు చేసిన పాపం అంతా గుర్తు వస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మనం ఎవరన్నా చచ్చిపోయిన ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఇల్లు అంతా ఎలా ఉంటుంది? అంతా ఏడుస్తూ ఉంటారు. ఎంతసేపు అనుభూతిస్తారు చెప్పండి, కాకపోయి అనిపిస్తుంది అక్కడి నుంచి. ఒక్క నిమిషాలు అయ్యేటప్పుడు ఆ ఏడుపులు ఆ గోడ చూసేటప్పటికీ సరే కదా తర్వాత వద్దాంలే అని చెప్పి బయటకు వచ్చాయనిపిస్తుంది. అలాంటిది నరకంలో అనుకుంటా తెలుసా, అందరూ ఏడుస్తారు, వేల మంది ఉంటారు అక్కడ, అందరూ ఏడుస్తారు, 24 గంటలు ఏడుస్తూనే ఉంటారు. అలాగా ఊహించండి ఎంత ఉంటుంది నరకం. ఇంకా పండు కొరుకుతారట, పండు ఎందుకు కొరకాల్సి వస్తుంది? ఎందుకు తెలుసా? భూలోకంలో ఉన్నప్పుడు సువార్త విన్నారు, విని మారకుండా ఉన్నవాళ్ళు పళ్ళు కొరుకుతూ వాళ్ళ మీద వాళ్ళే ఆశ్రయించుకుంటూ ఎందుకు రాచి ఆ వాక్యం చెప్పినప్పుడు లోపడాల్సిందే అని చెప్పి ఏసే నమ్ముకోవాల్సిందే, క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడే, ఎందుకు నేను అలాగా అడగలేదు, ఎందుకు నేను నా పాపాన్ని పట్టుకొని నా జీవితాన్ని పట్టుకొని అలాగే ఉన్నాను కానీ వాక్యం చెప్తుంటే లోపడలేదని చెప్పి పళ్ళు కొరుకుతారట. సో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుకుంటుంది, పండు కొరుకుంటుంది, ఇంకేముంటుంది తెలుసా? అక్కడ చీకటి ఉంటుంది అక్కడ. ఏముంటుంది? చీకటి. చీకటి చాలా భయంకరమైందండి. మిమ్మల్ని చీకటి గదిలో పెట్టేసి తలుపేసి ఒక రాత్రంతా వదిలేసాం, ఒక వారమంతా వదిలేసాం అనుకోండి, ఏమో తెలుసా చచ్చిపోతారు తెలుసా? మీరు భయానికే చచ్చిపోతారు తెలుసా? మీకు ఒకసారి నేను నా జీవితంలో జరిగిన విషయం చెప్తాను. మా ఆఫీస్లో లిఫ్ట్ ఉంటుంది, అది 11 అంతస్తులు బిల్డింగ్, కిందన గ్రౌండ్ ఫ్లోరు, పార్కింగ్ 4 ఫ్లోర్స్ ఇచ్చాడనమాట, బేస్మెంట్ 4, సో మొత్తం కలిపి 15 అంతస్తుల బిల్డింగ్ అది. లిఫ్ట్ ఎక్కాను మా ఆఫీస్కి వెళ్ళాను, 5వ ఫ్లోర్కి వెళ్ళాను. అది వెళ్తా ఉంటే కరెక్ట్గా 3వ ఫ్లోర్కి వచ్చినప్పటికీ కరెంట్ పోయింది, లోపల 10 మంది ఉన్నాం లిఫ్ట్లో. మొత్తం చూస్తుంటే అంత చీకటే, ఇంత లైట్ కూడా లేదనమాట. కాసేపటికి వస్తుందిలే లైట్ వస్తుందిలే కరెంట్ వస్తుందిలే అంటే రాజే చవట్లు పట్టేస్తున్నాయి మాకు. అలాగ వదిలేస్తే ఆ భయానికి కళ్ళు పెడుకుంటారు. అంతవరకు మీరు చేయండి, నరకంలో అంట గట్టిగా చీకటి ఉంటుందట. ఇంకోటి తెలుసా, నరకంలో యాతన ఉంటుంది, నరకంలో విపరీతమైన దాహం ఉంటుంది. ఇప్పుడు దహనతుడు లాగిన కథలో దహనతుడు నరకం వెళ్ళి ఒకే ఒక చిన్న కోరిక కోరతాడు. ఏంటో తెలుసా, ఇక్కడ యాతన పడిపోతున్నాను, ఒక చిటుకుని వేలు ముంచి ఆ లాజను ముంచి ఆ నా నాలుక మీద వేయి, నాకు చాలు, తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ యాతన పడలేకపోతున్నాడు. దొరికిందా ఒక చుక్క? లేదు. అయితే ఈ బాధ అంతా కూడా ఏసే సిలువు మీద భరించాడు తెలుసా, నరకం భరించాడు ఆయన. నీ శిక్ష నా శిక్ష కాదు, ఎవరెవరైతే ఆయన రక్షించుకుందాం అనుకుంటున్నాడో వాళ్ళందరి నిమిత్తం ఆయన సిలువు మీద ప్రాణము పెట్టాడు. ఆయన సిలువు మీద దాహం నడుస్తాడు అనడం లేదా, దప్పికొని ఉన్నాను అంటుంటే ఆయన ఏమిచ్చారు? గ్లాసులు నీళ్ళిచ్చారు? కాదే, చేదు పెట్టేటప్పటికి ఆ చేదు వల్ల ఇంకా దాహం పెరుగుతుందంటే అలాంటి దాన్ని చిన్న నాలుగు అందించారు. ఆ నరక బాధ ఏంటో ఆయన అనుభవించాడు కాబట్టి నీకు నాకు ప్రాయశ్చిత్తం జరిగింది. సో మొట్టమొదటిగా నిజంగా మనం దేవుని స్తుతించాలంటేనండి, దేవా నా పాపానికి నువ్వు ఏం చేస్తావు? ప్రాయశ్చిత్తం చేస్తావు. లేకపోతే ఆ ఉగ్రమంతా నేను భరించాను నరకంలో. అందుబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఈ మాట మనం మొదటి దశలోనికి 1:10లో కూడా చూస్తాం, ఉగ్రత నుంచి రక్షించే యేసుప్రభు అని చూద్దాం. చూడండి మొదటి దశలోనికి 1:10, మొదటి దశలోనికి 3వ అధ్యాయం 10వ వచనం. ఎక్కడ ఉంటుందంటే, నన్న దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. రాబో ఉగ్రత నుంచి తప్పించిన తన కుమారుడైన యేసు అన్న మాట మనం చూస్తున్నాం.